साई किरण चिन्ना चैनल वेलकम टू मई चैनल चूडंडी आरो एक्स तीसुकुन्नानु ई रोजुलो हीटर लो कोडुगुट्लो ए विधंगा उडिकेटालो इप्पुडु नेनु मीकु चूपिस्तानु ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మా వీడియోని. ఈరోజు ఒక ప్లగ్లో అయితే ఇది పెట్టేసేయాలి. పెట్టక ముందు ఫస్ట్ మనం ఎక్స్ చేసుకోవాలంటే ఇలా చూడండి, జస్ట్ ఇగో ఇక్కడ కోడిగుడ్లు ఈ విధంగా పెట్టేసేయాలి. ఆరు కోడిగుడ్లు ఇలా జాగ్రత్త కొద్ది పెట్టాలి, లేకపోతే పలుగుతాయి. మీకు కొడుగుళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, నాకు 6 ఏర్పోతే గనుక 6 వేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఈ విధంగా వాటర్ అంటే హీటర్కు సరిపోయని వాటర్ పోసుకోవాలి. చూడండి ఇక మాక్సిమం లెవెల్ ఉంటుంది వాటర్ లెవెల్, ఈ మధ్యలో ఉండాలి వాటర్ అనేది. ఇట్లా ఉంచేసుకొని హీటర్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఒక కొడుగుడు అయితే పైన పెట్టేసేయండి, హీటర్ పట్టది. ఫస్ట్ హీటర్ పెట్టేసిన తర్వాత హీటర్ పెట్టేసి ఈ విధంగా సైడ్కు కొడుగుట్లు వేసేయండి. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ప్లగ్ తీసుకొని స్విచ్ బోర్డ్లో పెట్టేయండి. ఇలా స్విచ్ బోర్డ్లో పెట్టేసిన తర్వాత బటన్ నొక్కేయండి. మీకు బటన్ నొక్కినా కూడా ఇక్కడ సింబల్స్ అనేది మీకు కనబడుతుంది. ఒక 1-2 సెకండ్స్ అయితే చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న బుడగలు అయితే వెళ్తున్నాయి, మీరు గమనించండి. చూడండి ఎంత మంచిగా బుడగలు వెళ్తున్నాయో. ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఆ కొడుగుట్లు అనేది ఆ హైట్కు హీట్ ఎక్కుతుంది. ఈ విధంగా మీరు హీటర్లో కూడా ఈ విధంగా ఉడికేయచ్చు. అది నేను మీకు చూపిస్తాను వీడియో. హీటర్ హీట్ ఎక్కడ చిన్న చిన్న బుడగలు అయితే వస్తున్నాయి, ఉడుకుతున్నాయి. ఇవి మొత్తం పొంగుతుందట. మనం స్టవ్లో ఏ విధంగా పొంగుతుందో గిన్నె వేడి చేసుకుంటే ఆ విధంగా పొంగేటప్పుడు మీకు ఇంకా ముంగడికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కోడిగుడ్లు అయితే పొగలు వెళ్తున్నాయి. చూడండి మీద మీకు కనబడతలేదు కెమెరాతోటి. చూడండి హీట్ అవుతుంది, లైట్గా పొగలు వెళ్తున్నాయి మొత్తం మీద. అయితే మీకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేస్తే కోడిగుడ్లు వలగాయంటారు. ఇప్పుడు నేను హీటర్లో అయితే ఉప్పు వేస్తున్నాను. చూడండి హీటర్లో ఉప్పు వేసాను. హీటర్లోనే కొడుగుట్లు ఈ విధంగా ఉడుకుతుంది. ఈ విధంగా వచ్చాక ఉంచండి. వచ్చిన తర్వాత మీరు బంద్ చేసి ఒకసారి చూడండి ఉడికిందా ఉడకలేదా అని. చూసినట్టయితే కొడుగుట్లు ఉడికినాయి, ఉడకలేదా అనేది ఏర్పడుతుంది. కేవలం 10-15 నిమిషాల లోపే ఉడికేస్తాయని. గ్యాస్ వేస్ట్ చేసే మసలు ఈ విధంగా ఉడకబెట్టుకోండి. ఆలుగడ్డ అయినా ఇంకా వేరే ఇతర కూరలైనా కానీ హీటర్లో వేసిన కొడుగుట్లు మస్తు ఉడికినాయి. మనం గ్యాస్ పొయ్యి మీద ఉడకబెట్టి కొడుగుల కంటే హీటర్లో వేసిన కొడుగుట్లు అయితే మస్తు ఉడికినాయి. బంద్ చేసి స్విచ్ బంద్ చేసి ఈ విధంగా కొడుగుట్లు తీసుకున్నట్టయితే బాగుంటుంది. అదేవిధంగా ఇలా చేసుకుని ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. కొడుగుట్లు అయితే చూడండి ఒత్తి చూపిస్తాను. ఒత్తిన ఫోటో ఓకేనా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ ఐకాన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షేర్ చేసేయండి.